Kerala's India's biggest education fair. April 9th, Hotel Harita Kakatiya, Hanumakonda. Appudu mind lo pettukoni dialogue cheppicharu kada meeru. Oh, meeru ane Arha Papa. Asalu ki enti asalu entry Arha Papade ala line meeda vastu unte vere range lo undi maake. Allu Arjun garu feeling enti first asalu ayana set lo gaani lekapothe trailer lo gaani scene gaani chusinappudu రియాక్షన్ ఏంటి బన్నీ గారిది? అంటే ఆయన యాసిస్గా ఆయన మన కల్చర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయన. సో అందువల్ల ఆ రోజున నాకు గోనగన్నారెడ్డిగా ఆయన నేను ఒక హిస్టారికల్ తీస్తానంటే ఆయన వచ్చి నన్ను సపోర్ట్ చేయటం, సో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ చేయటం, సో క్యారెక్టర్ నచ్చటం ఒకటే కాదు ఆయనకి, ఇలాంటి ప్రాజెక్టుల్ని ఎంకరేజ్ చేయాలనే ఒక మంచి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఆయన. సో అలాగ తర్వాత నేను ఈ శాకుంతలం ప్రాజెక్ట్ పెట్టుకున్నాను. ఇది పెట్టుకొని నేను ఎప్పుడైతే ఆయన కథ చెప్పి ఈ క్యారెక్టర్ చెప్పాను, బాబే భరతుడు అంటున్నారు, బోల్డ్ డైలాగులు ఉన్నాయి, ఎక్కడ ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి పాపకి, ఇంత క్యారెక్టర్ క్యారీ చేయగలదా, జాగ్రత్త చూసుకోండి సార్, మీరు అసలే మళ్ళీ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ కూడా ఎవరన్నా సేఫ్ సైడ్ పెట్టుకోండి అని అంత జాగ్రత్త చెప్పాడు. లేదు బన్నీ, నేను చూసుకుంటాను పాపని, అలా నేను చూసుకుంటా అన్నం ఏంటి, పాపను అప్పచెప్పాడు. నాకు అప్పుడు మన ఎన్టీ రామారావుకి, జూనియర్ ఎన్టీ రామారావుకి రామాయణంకి యాక్టింగ్లో తర్ఫీదునిచ్చిన అరుణాభిక్ష ఆవిడే ఇప్పుడు అల్లు అర్హ పాపకు కూడా ఒక ట్రైనింగ్, ఒక వర్క్షాప్ పెట్టాం. ఆ వర్క్షాప్లో ఆ పాప అన్నీ నేర్చుకుంది. అంటే మేము నేర్పేము అనడం కంటే కూడా మా పని చాలా కేక్ వాక్ అయింది. ఎందుకైందంటే, అంటే ఇలాంటి పురాణ పాత్రల్లో వాచకం చాలా ఇంపార్టెంట్, డైలాగ్స్. సో అవి కూడా కొద్దిగా గ్రాంధికంగా ఉంటాయి. నేను ఎక్కువ గ్రాంధికం వెళ్ళలేదు, బట్ అయినా ఒక స్థాయిలో మాట్లాడాలి. ఇది ఇప్పుడు ఉన్న కాన్వెంట్ పిల్లలకి అసలు తెలుగు ఎక్కడొచ్చు? అసలు ఇప్పుడున్న పిల్లలకి తెలుగు ఇదే కదా? అదే కదా, అందులో అసలు తెలుగులో మాట్లాడరు కూడా. కానీ సర్ప్రైజింగ్గా బన్నీ మాకు ఆ పాపను ఇంట్రొడ్యూస్ చేసేసరికి ఆ పాపకి ఒక్క ఇంగ్లీష్ పదం నేర్పలేదు వాళ్ళు. బన్నీ గారు స్నేహ గారు వాళ్ళ పెంపకం ఎలాంటిది అనడానికి, వాళ్ళ మాతృభాషకి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్కి, అంటే ఎంతైనా అల్లూరు రామలింగయ్య గారి మునిమనవరాలు అల్లు అర్హ. సో ఆ లెగసీని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఆ రెస్పెక్ట్ ఇస్తూ ఒక్క ఇంగ్లీష్ వర్డ్ రాదు, నమ్మరు మీరు ఎవరు, మేమే ఆశ్చర్యపోయాం. సో తెలుగు చాలా చక్కగా స్పష్టంగా చిలక పలుకుల్లా పలుకుతుంది పాప. ఇది మాకు అడ్వాంటేజ్ చెప్పింది, ఎందుకంటే ఆ చక్కటి డైలాగులు చెప్తుంటే అవి చాలా తిరిగి చక్కగా చెప్పేసేది. మధ్యలో దొండకాయ బండకాయ అది కూడా చెప్తున్నా, అది చూసే కదా మాకు ఆలోచన వచ్చింది. అది చూసే అమ్మ ఈ పాప చాలా ఇదిగా ఉందని వెళ్ళడం తప్పితే స్టార్ కిడ్ అనేది కావాలి మాకు, బట్ అది సెకండరీ అయిపోయింది ఈ పాప టాలెంట్ చూసాక. అలాంటి ఒక స్మార్ట్ కిడ్ అండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ పాప చెప్పే డైలాగ్స్ డెఫినెట్గా ట్రీట్ టు వాచ్ అండి. బట్ మీరు సెకండ్ చూపించడం స్క్రీన్ మీద, నేను ఆల్రెడీ చూపించేశాను ఆ పాపని. అవునా? అవును, నా ఇంటర్వ్యూలో ఉంటుంది ఆ పాప, వాళ్ళ తాతగారు స్నేహారెడ్డి వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూలో. ఓకే, పాప ఆల్రెడీ స్టార్ కదా ఇన్స్టాగ్రామ్ లో. మీరు అన్న బెండకాయ దొండకాయతో చాలా పాపులర్ అయిపోయింది. ఇవే నా గుండెకాయ. నిజంగా తెలుగు అసలు మాట్లాడదు, ఒక్క పాత రాదు, తెలుగు ఒక్కటే మాట్లాడుతుంది, ఇంగ్లీష్ అసలు మాట్లాడదు, అన్ని సింగిల్ టేక్స్. నాన్నలాగా పాప ఏంటంటే చాలా స్మార్ట్ కిడ్ అండి, చాలా చక్క. మనకి ఇంకా ఏ అంటే జనరల్గానే చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళని కరెక్ట్ ట్యూన్ చేసుకోవాలి, కానీ చాలా వరకు పిల్లలు సింగిల్ టేకే ఉంటారు, ఎందుకంటే ఇంక వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు, వేరే వ్యాపకం ఉండదు. ఇది ఈ డైరెక్టర్ ఎవడో ఇది చెప్పమని చెప్తున్నా అడుగుతున్నాడు అని ఇంక అదే చెప్తారు, 100% దాన్నే డెలివర్ చేస్తారు. వాళ్ళకి ఇంక వేరే ఏది ఉండదు, వాళ్ళకి ఏకలవ్యుడి దృష్టి ఎలా ఉంటుందో గురి మీద అలాగే చెప్పేస్తారనమాట. అందుకని పిల్లలకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి, కానీ వాళ్ళని ఆ గైడెన్స్లో తీసుకెళ్తే వాళ్ళు చాలా చక్కగా చేస్తారు. బట్ అన్ని రోజులు క్యారెక్టర్ పాప అంతగా మరీ ఎక్కువ రోజులు కాదు సహకరించడం, అంటే ట్రైనింగ్ ఒక 1 మంత్ వరకు చేసాం, బట్ వర్కింగ్ డేస్ నాకు తెలిసి ఒక 12 to 15 days అంతే. సార్ ఎస్పెషల్లీ అల్లు అర్హతో వన్ బెస్ట్ మెమరబుల్ మూమెంట్ విత్ గుణశేఖర్ గారు అంటే ఏమని చెప్తారు? ఒకటి కాదండి, ఆ 15 రోజుల షెడ్యూల్ మెమరీ అయ్యాయి మాకు, ఎందుకంటే
ఆ పాప చాలా వెరీ స్మార్ట్ కిడ్. మా నీలము కూడా భలే హ్యాండిల్ చేసింది పాపని. అంటే పాపని రోజు షూటింగ్కి రప్పించడానికి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది. షూటింగ్ వచ్చే షూటింగ్ని ఒక ప్లే పెన్లా మార్చేసేది. ఓ బ్యూటిఫుల్, ఒక్కొక్క రోజు ఒక థీము, ఒక రోజు ఒక ఫారెస్ట్ థీము, ఇంకొక రోజు ఏదో కింగ్డమ్ థీము, ఇవన్నీ బొమ్మలతో ఫిల్ చేసి ఆ పాప వచ్చేసరికి అసలు ఎక్సైట్ అయిపోయేది. గిఫ్ట్లు ఇవ్వటం, ఏదైనా బాగా చేస్తే తప్పని నా చేత ఒక చాక్లెట్ ఇప్పించడం, ఇలాగ పాపని అందరూ చాలా చక్కగా ప్యాంపర్ చేశారు. పాప కూడా రియల్గానే చాలా క్యూట్గా ముద్దుగా ఉంటుంది. అందులోనే డైలాగులు అనర్గళంగా టకటకటకటకని మాట్లాడిస్తుంటే అందరికీ ఫేవరెట్ కిడ్ అయిపోయింది. సో దాంతో ఎవ్రీ డే మెమరబుల్ డే అండి పాపతోటి, ఒకరోజు అని కాదు. గ్రేట్ సార్, నిజంగా అప్పుడు స్టైలిష్ స్టార్ అని చెప్పుకునే ఒక బన్నీ గారిని గోనగన్నారెడ్డి లాంటి ఒక క్యారెక్టర్కి ఒప్పించడం పెద్ద కత్తి మీద సాము ఒక డైరెక్టర్కి. అది మీరు ఒప్పించగలిగారు. అట్ ది సేమ్ టైం అల్లు అర్హాని ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. రకరకాల ఆలోచనలు ఆ ఫ్యామిలీకి ఉంటుంది, పెద్ద ఇల్లు అండ్ దట్టు అల్లు అరవింద్, అల్లు అర్జున్, చిరంజీవి ఇంతమంది మైండ్లో ఉంటారు. బట్ ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అదే ఫ్యామిలీలో ముగ్గురు జనరేషన్ని హ్యాండిల్ చేసిన డైరెక్టర్ అంటే మీరే, చిరంజీవి గారు, అల్లు అర్జున్, అల్లు అర్హ. అల్లు రామయ్య గారితో కూడా పనిచేశారు, చూడాలని ఉందో ఆయన గెస్ట్ క్యారెక్టర్ చేశారు. ఫోర్ జనరేషన్స్ వర్క్ చేశారు. అదే నేననేది ఇక్కడ నేనని కాదు, నా ప్లేస్లో మీరున్నా సరే వాళ్ళు ఒక కల్చర్కి ఇచ్చే రెస్పెక్ట్ అది, ముఖ్యంగా బన్నీ. నేను ఏదైనా ఒక సోషల్ సినిమాలో ఏదైనా రోల్ అడుగుంటే అది ఏమవుతుంది వేరేగా ఒప్పుకోకపోవచ్చు ఖచ్చితంగా, అది ఎంత మంచి ఇదైనప్పటికీ. బట్ ఒక సంస్కృతిని సపోర్ట్ చేసే ఒక సినిమా అనేసరికి ఆ రోజు గోనగన్నారెడ్డిగా కానీ ఈరోజు భరతుడిగా కానీ మెయిన్ రీజన్. నిజంగా మనం అనుకున్నట్లు దుశ్శాంతను అండ్ శాకుంతలాన్ని భరత్ని అసలు మర్చిపోయాం. అవును, అసలు ఈ సినిమాతోనే నాకు తెలిసి ఒక 60 వరకు కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా థియేటర్లో చూడాలని వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అలాగే కిడ్స్ కూడా, ఎందుకంటే శాకుంతల ప్రపంచంలో అంతా జంతువులే ఆమె స్నేహితులు. అది చాలా ట్రీట్ టు వాచ్ అండి. అది చాలా అంటే మనం ఏదైతే ఇప్పుడు మైథాలజీ ఫర్ మిలీనియల్స్ అని పెట్టుకొని ఒక న్యూ ఏజ్ ప్రెజెంటేషన్ అంటున్నాము, అంటే ఈ రోజున మనం డిస్నీతో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు అలాంటి ఫిలిమ్స్ లేవు కాబట్టి, బట్ కాకపోతే దీంట్లోనే అవి ఉన్నాయి. అలాంటి ప్రపంచం డిస్నీ అంటేనే పిల్లలకి ఇష్టపడే ప్రపంచం కదా, అది ఈ కథలో ఉందండి. కిడ్స్ డెఫినెట్గా చూస్తారు. మీరు చాలా ముందు ఆలోచనతో అర్హాన్ పెట్టేశారు కదా. అర్హాన్ పెట్టడం ఫ్యాన్స్ సెపరేట్గా ఉన్నారు అది. అలాగే శకుంతల కూడా అదే చెప్తున్నాను కదా, తన స్నేహితులే నెమళ్ళు జింకలు వీటితో ఇంటరాక్ట్ అవుతుంటుంది.